ఆ రోజు జనవరి 1 2009 కేరళలోని పాలక్కాడు జిల్లా సేర్పుల చెరిలో ఉన్న పోలీస్ స్టేషన్కు ఉదయాన్నే ఒక ఫోన్ కాల్ వచ్చింది. రోడ్డుకు పక్కన ఉన్న ఒక పొదలో ఒక పాప చాలా సేపటి నుంచి ఏడుస్తూనే ఉందని చెప్పారు. పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి చూస్తే 3 ఏళ్ల పాప ఏడుస్తుండడం గమనించారు. ఆ పాప పక్కనే ఒక మహిళ డెడ్ బాడీ రక్తపు మడుగులో పడి ఉంది. ఆ పాప షర్టుపై ఆ తల్లి రక్తం చిందింది. కొంచెం సేపట్లోనే అక్కడికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి క్లూస్ సేకరించారు. పోలీసులు రావడానికి ముందే అక్కడికి జనం రావడం వల్ల పోలీసులు పెద్దగా ఆధారాలు సేకరించలేకపోయారు. కానీ ఆ డెడ్ బాడీకి పక్కనే ఒక కత్తి ఉండడం గమనించారు. ఇంతకీ ఈ మహిళను ఎవరు చంపారు? హంతకులు ఎందుకు ఆ చిన్నారిని మాత్రం వదిలి వెళ్లారు? కేరళనే అతరాకుతలం చేసిన ఒక క్రూరమైన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఒక సినిమా లాగా ఉంటుంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. అందువల్ల ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తున్నారు. అలాంటి వారు తప్పకుండా తెలుగు మిస్టరీని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి. రండి ఇవాల్టి వీడియోలోకి వెళదాం. హాస్పిటల్కు తీసుకెళ్లిన డెడ్ బాడీని వైద్యులు పరిశీలించారు. ఆమె చనిపోవడానికి ముందు ఆమె ముక్కు నోరు మూసేయబడిందని, అందువల్లే శ్వాస అందక చనిపోయిందని వైద్యులు చెప్పారు. అంతేకాకుండా ఆమె గొంతును కత్తితో కోశారని, అధికంగా రక్తం పోవడం వల్ల ఆమె చనిపోయిందని చెప్పారు. ఆమె నడుముకు ఒక చేతి సంచి ఉండగా అందులో ఒక బస్ టికెట్ ఉందని గుర్తించారు. ఆ బస్ టికెట్లో తమిళ అక్షరాలున్నాయి. ఆ టికెట్ పరిశీలించిన పోలీసులు ఆ లేడీ తమిళనాడుకు చెందిన ఏదైనా బస్సులో ప్రయాణించి ఉంటుందని అనుకున్నారు. చనిపోయిన లేడీ పక్కన ఏడుస్తున్న పాప షర్టుపై పడిన రక్తం ఆ లేడీ రక్తం ఒక్కటేనని తెలియవచ్చింది. ఆ చిన్నారి మాట్లాడడం చూసి వాళ్ళు తమిళనాడుకు చెందిన వారని పోలీసులు గుర్తించారు. ఈ లేడీ ఎందుకోసం కేరళలోని సేర్బల చేరికి వచ్చింది? ఇక్కడ ఆమెకు ఎవరైనా బంధువులు ఉన్నారా అని పోలీసులు విచారించసాగారు. పోలీసులకు సంఘటనా స్థలంలో దొరికిన కత్తిపై ఫింగర్ ప్రింట్స్ ఎవరివని గుర్తించలేకపోవడం వల్ల ఈ కేసు సవాల్గా మారింది. ఒక్క బస్ టికెట్ను పట్టుకుని వారి విచారణ స్టార్ట్ చేశారు. డెడ్ బాడీ దొరికిన చేర్బులచేరి ప్రాంతంలో ఆ లేడీ గురించి విచారణ చేశారు. కానీ ఎవరూ ఆమె గురించి తెలియదని చెప్పారు. ఆ తర్వాత పోలీసులు బస్ టికెట్ను తమిళనాడు ఆఫీసర్స్కు పంపించి ఈ టికెట్ ద్వారా ఏ టైంలో ఏ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి ఇచ్చారని అడిగారు. తమిళనాడు ట్రాన్స్పోర్ట్ అధికారులు ఆ టికెట్ సీరియల్ నెంబర్ ద్వారా వివరాలు సేకరించారు. వాణియంబాడి నుంచి తిరుపత్తూర్ అనే ప్రాంతానికి వెళ్లడం కోసం ఈ టికెట్ ఇవ్వబడిందని వారు చెప్పారు. పోలీసులు వాణియంబాడి తిరుపత్తూర్ పోలీసులను కాంటాక్ట్ అయ్యారు. ఆ లేడీ ఫోటోస్ ఆమె వివరాలు ఇచ్చి ఏమైనా మిస్సింగ్ కేసు రికార్డ్ అయిందా అని పరిశీలించారు. కానీ ఆ రెండు స్టేషన్లలో ఆ లేడీ మిస్సింగ్ అని కేసు నమోదు కాలేదు. ఆ తర్వాత ఆ లేడీ ట్రావెల్ చేసిన బస్ డ్రైవర్ కండక్టర్ను మీట్ అయ్యారు. ఆ లేడీ గురించి విచారణ చేసినప్పుడు ఆమె గురించి ఏమీ జ్ఞాపకం లేదని చెప్పారు. ఎలాంటి ఎవిడెన్స్ దొరకకపోవడం వల్ల కేరళ పోలీసులు తిరిగొచ్చారు. ఆ తర్వాత ఆ లేడీ డెడ్ బాడీని పాతిపెట్టారు. ఆమె పాపను ఒక అనాథ ఆశ్రమానికి పంపించారు. ఈ కేసులో ఎలాంటి ముందడుగు లేకుండా అలాగే ఉండిపోయింది. పోలీసులు ఆ లేడీకి సంబంధించిన ఫోటోలు ప్రింట్ చేసి అక్కడక్కడ అతికించారు. ఈ లేడీ గురించి వివరాలు తెలియజేసిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఇలాంటి క్రమంలో ఆ ప్రాంతంలోని ఒక ఆటో డ్రైవర్ చాలా రోజులుగా కనిపించడం లేదని పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ ఆటో డ్రైవరే ఈ లేడీని చంపి ఎస్కేప్ అయి ఉంటాడని అక్కడి జనం మాట్లాడుకోసాగారు. అతని గురించి పోలీసులు విచారణ చేసినప్పుడు అతడు జనవరి 1 తర్వాత ఆ ప్రాంతంలో కనిపించడం లేదని తెలియవచ్చింది. జనవరి 1వ రోజే ఆ లేడీ బాడీ దొరికింది. ఆ తర్వాత నుంచి అతడు ఆటో నడపడానికి రాలేదని తెలిసి
అతనిపై పోలీసులకు సందేహం కలిగింది. అతని గురించి విచారణ చేసినప్పుడు అతడు ఒక అద్దె ఆటోను నడుపుతున్నట్టు తెలిసింది. ఆ ఆటో యజమాని దగ్గరికి వెళ్లి పోలీసులు విచారించారు. అతడు ఏం చెప్పాడంటే ఆటో డ్రైవర్ తన చివరి రోజు ఆటో తెచ్చి ఇంటి దగ్గర పెట్టినప్పుడు సీట్లో రక్త మరక ఉండడం గమనించానని చెప్పాడు. పోలీసులు ఆ ఆటోను సీజ్ చేసి అందులోని రక్త మరక సహా మరికొన్ని వివరాలు సేకరించారు. ఆ బ్లడ్ శాంపిల్ను ల్యాబ్ లో చెక్ చేసినప్పుడు అది కోడి రక్తం అని తెలిసింది. కొన్ని రోజుల్లోనే పోలీసులు ఆ ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేసి విచారించినప్పుడు తనకు ఆ హత్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. పోలీసులు అతని ప్రమేయం లేదని చెప్పి అతన్ని విడుదల చేశారు. ఇలాంటి క్రమంలో తమిళనాడులోని వాణియంబాడి పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాణియంబాడిలో పూల దుకాణం పెట్టుకున్న ఒక లేడీ కనిపించడం లేదని, ఆమె పేరు సెల్వీ అని పోలీసులు చెప్పారు. జనవరి 1 తర్వాతే ఆ లేడీ కనిపించడం లేదని చెప్పారు. పోలీసులు వెంటనే చేర్బులచేరి నుంచి తమిళనాడు బార్డర్ వరకు రోడ్లపై ఉన్న దుకాణాల్లో విచారించడం ప్రారంభించారు. అలా విచారణ చేస్తున్న క్రమంలో రోడ్డుకు పక్కన టీ దుకాణం పెట్టుకున్న వ్యక్తిని కలిశారు. ఆ టీ దుకాణం 24 గంటలు తెరవబడే ఉంటుందని, రాత్రిపూట ట్రావెల్ చేసేవారు ఆ టీ దుకాణంలో టీ తాగి వెళ్తారని పోలీసులు గుర్తించారు. ఆ దుకాణానికి వెళ్లి ఈ లేడీ గురించి ఆరా తీశారు. జనవరి 1వ తేదీ వేకువ జామున ఇద్దరు ఆ దుకాణానికి వచ్చారని, తమిళ్ మలయాళం రెండు భాషలు మాట్లాడుకున్నారని ఆ టీ దుకాణం యజమాని చెప్పాడు. వాళ్ళు చాలాసేపు కాళ్ళు చేతులు కడుక్కున్నారని చెప్పాడు. ఆ లేడీని హత్య చేసి చేర్బులచేరి రోడ్డు పక్కన డెడ్ బాడీ వేసిన తర్వాత నిందితులు ఈ టీ దుకాణానికి వచ్చి రక్తాన్ని కడుక్కుని ఉంటారని పోలీసులు అనుమానించారు. ఇలాంటి క్రమంలో కేరళ పోలీసులు వాణియంబాడి పోలీసులను మళ్లీ కాంటాక్ట్ అయ్యారు. వాణియంబాడికి చెందిన ఎవరికైనా చేర్బులచేరికి చెందిన వ్యక్తులతో కనెక్షన్ ఉన్నట్లు విచారణ చేయగలరా అని అడిగారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాణియంబాడి పోలీసులు విచారణ చేసిన క్రమంలో ఇద్దరు మాత్రం ఆ ప్రాంతంలో చాలా రోజులుగా కనిపించడం లేదని తెలుసుకున్నారు. అందులో ఒకరు రఫీక్ అని, ఇంకొకరి పేరు సఫీక్ అని తెలియవచ్చింది. ఈ సఫీక్ అనే అతడు శేర్బులచేరికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలియవచ్చింది. రఫీక్ అనే అతడు శేర్బులచేరి నుంచి 54 కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకున్నారు. ఆ లేడీ డెడ్ బాడీ దొరికినప్పటి నుంచి వారు వాణియంబాడిలో కనిపించడం లేదని విచారణలో తేలింది. పోలీసుల విచారణలో లభించిన అన్ని వివరాలను కేరళ పోలీసులకు అందించారు. ఆ తర్వాత కేరళ పోలీసులు వీళ్ళ గురించి వాళ్ళ అత్తగారింట్లో విచారణ చేయాలని అనుకున్నారు. వెంటనే శేర్బులచేరికి పోయి సఫీక్ అత్తగారింట్లో విచారణ చేశారు. అక్కడ కూడా సఫీక్ లేడని తెలుసుకున్నారు. ఆ తర్వాత రఫీక్ అత్తారింటికి వెళ్లి విచారించినప్పుడు అక్కడ రఫీక్ ఇంట్లోనే ఉన్నాడు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. అతని స్నేహితుడు వాణియంబాడికి దగ్గరలోనే సఫీక్ ఉన్నట్లు అతడు చెప్పాడు. అతడు ఉన్న చోటు చెప్పడంతో పోలీసులు వెళ్లి అతన్ని అరెస్ట్ చేశారు. ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేసినప్పుడు నమ్మలేని నిజాలు బయటకొచ్చాయి. ఆ లేడీని తామే హత్య చేశామని రఫీక్ సఫీక్ ఒప్పుకున్నారు. ఆ లేడీతో ఇద్దరికి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని, ఆ విషయం అక్కడ చాలా మందికి తెలియడంతో డబ్బు కోసం మమ్మల్ని బెదిరించిందని వాళ్ళు చెప్పారు. ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఆమెను ఈ చేర్బులచేరికి రప్పించామని, ఆ తర్వాత ఆమెను ఒక చోటుకు తీసుకెళ్లి మాట్లాడుతున్న క్రమంలో ముక్కు మూతి మూసి కత్తితో గొంతు కోసామని చెప్పారు. ఆ రోజు సెల్వీ తన పాపతో రావడం వల్ల ఆ చిన్నారిని వదిలేసి వెళ్ళామని చెప్పారు. ఆ తర్వాత చేర్బులచేరి రోడ్డు పక్కన పొదల్లో డెడ్ బాడీని, చిన్నారిని వదిలేసి వెళ్లిపోయామని చెప్పారు. పోలీసులు ఈ ఇద్దరిని పాలక్కడ్ కోర్టులో హాజరుపరిచారు. వారికి వ్యతిరేకంగా ఆధారాలన్నీ పక్కగా ఉండడం వల్ల కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. కేరళ పోలీసులు చాలా రోజులుగా ఈ కేసును ఓపికగా ఎంక్వైరీ చేసి సాల్వ్ చేశారు. ఈ కేసు గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.